సునీర్ గారు ప్రొడ్యూసర్ గా, అంతకుముందు ఆయన డిస్ట్రిబ్యూటర్ గా, ఇప్పుడు సోలో ప్రొడ్యూసర్ గా కూడా అద్భుతమైనటువంటి విజయాల్ని చవి చూడాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అండ్ శ్రావ్య, షూటర్ శ్రావ్య. శ్రావ్య ఒక స్టైలిస్ట్ గా చాలా మందికి ఇండస్ట్రీలో తెలుసు, ఎంతో మందిని అద్భుతంగా స్టైల్ చేసినటువంటి శ్రావ్య ఈ సినిమాలో కో ప్రొడ్యూసర్ గా సినిమాని కూడా అద్భుతంగా స్టైల్ చేసి ఉంటుంది అని ఆశిస్తున్నాము. అండ్ గన్ నా దగ్గర రెడీగా ఉంది, షూట్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? ఔత్సాహిక కళాకారులు, షూటింగ్ వచ్చా మీకు? అబ్బా ఎవరు చెయ్యి ఎత్తేసారు, అబ్బో రా బాబు రా రా. ఫస్ట్ చెయ్యి ఎత్తినటువంటి ఆ చివరి బెంచ్లో ఉండేటువంటి వాడు, చదువుకోవడానికి పిలుచుంటే మాత్రం వచ్చి ఉండేవాడు కాదు, షూట్ చేయడానికి అన్నాను కాబట్టి గబగబా వచ్చేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసే. పైగా ఇవాళ మన గుడ్ లక్ సఖీకి గుడ్ లక్ విష్ చేయడానికి నన్ అదర్ దాన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారు అనగానే వెంటనే డోర్ వైపు చూసేసాడు, అప్పుడే కాదమ్మా వస్తున్నారు, ముందు మాకు తెలుస్తుంది. ఓకే, ఏంటి షూటింగ్ వచ్చా అంటే కొద్దిగా తెలుసు, లైట్గా కొద్దిగా తెలుసు అంటే గన్ను పట్టుకోవడమా? నిన్ను నేను షూట్ చేయడానికని ట్రై చేయడానికి పిలవలేదు. ఇతని నెత్తి మీద ఒక యాపిల్ పెట్టండి, నేను ట్రై చేస్తా. రెడీయా? నీ నెత్తి మీద ఒక యాపిల్ పెడతాము, నేను ట్రై చేస్తాను. నాకు సినిమా షూటింగ్లు టీవీ షూటింగ్లు తప్ప ఈ షూటింగ్ పెద్దగా తెలియదు. నీకు పెళ్ళయిందా? గణేష్ అండి. ఓకే, నీ పేరేంటి? గణేష్ అండి. ఓ, నేను అనుకున్నాను దానికి ఇలా రివర్స్లో సమాధానం చెప్తాడేమోనని. సరే ఎనీవే, ఇంత ఉత్సాహంగా వచ్చాడు కాబట్టి గణేష్ నీకు పెళ్ళయిందా లేదా కరెక్ట్గా చెప్పు. పెళ్ళి పెళ్ళి. ఓకే. అవ్వలేదండి. అవ్వలేదా? నేనేమి ఇక్కడ పిల్లని చూడటం లేదు, నువ్వు మరీ అంత ఉత్సాహంగా ఉండకర్లేదు. ఇదిగో పట్టుకో, అక్కడ బలూన్లు ఉన్నాయి కదా, దాన్ని పేల్చేసి. ఒక్కటి షూటర్ అన్నావు కదా, యా. అంటే ఈ సినిమాలో ఎలాగైతే కీర్తి సురేష్ షూటర్గా మొత్తం ట్రైనింగ్ తీసుకుందో జగపతి బాబు దగ్గర, అలా నేను ఒక జగపతి బాబు, నువ్వు ఒక కీర్తి సురేష్. నీకేం కనిపిస్తుంది? కనిపించడమే కాదు, నీకు వినిపించడం లేదు కూడా. ఇంకొక మైక్ ఉంటే ఇచ్చి తగలెట్టండి ప్లీజ్. తీసుకురండి నిరంజన్ గారు, తీసుకురండి. ఎవరక్కడ? రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు, మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇక సౌత్ ఇండియాకి మాత్రమే కాదండి, హీస్ ఆర్ పాన్ ఇండియా రాక్ స్టార్. ఒక్కటా రెండా ఐదు లాంగ్వేజెస్లో తెలుగు సత్తాన్ని చాటినటువంటి మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దాం. పుష్ప హవా ఇంకా అట్లా నడుస్తూనే ఉంది, నడుస్తూనే ఉంది. కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళినా సరే పుష్ప గురించే మాట్లాడుతూ ఉన్నారు దేవి గారు. సో ఇక్కడ మాకు ఒక ఔత్సాహిక కళాకారుడు ఉన్నాడు, హీస్ జస్ట్ గోయింగ్ టు షూట్. ఓకే, నీకేం కనిపిస్తుంది? బెలూన్ మ్యామ్. ఏం మ్యామ్, అదే అక్కడే కదా షూట్. అన్ని బెలూన్లు కనబడకూడదు, ఓన్లీ పింక్ బెలూన్ మాత్రమే నీకు కనబడాలి. కనబడుతుందా? కనబడుతుంది. కనబడుతుందా? ఓకే, నీ గురి పింక్ బెలూన్ మీద. మరి నన్నెందుకు చూస్తున్నావు, అటు చూడు. హలో, అందమైన అమ్మాయి కనిపిస్తే చూడక్కర్లేదమ్మా, జస్ట్ కాంట్ మై గ్లామర్ అలాంటిది. ఓకే రెడీ అయితే అక్కడ చూడు, రెడీ 1 2 3. ఏం కనపడింది నీకు? మేడం కిందకెళ్ళి వెళ్ళిపోయింది మ్యామ్. ఏంటి కిందకి వెళ్ళిపోయింది? కింద నుంచి వెళ్ళిపోయిందా? ఓ, అది సెల్లర్లోంచి వెళ్ళిపోయింది అనమాట నీ బుల్లెట్. హలో, వాటమ్మా ఇది, నేను పింక్ బెలూన్ షూట్ చేయమంటే నువ్వు ఎక్కడో కింద నుంచి షూట్ చేసేసావు, షూటింగ్ అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేసావు. నువ్వు షూటింగ్ అనుకున్నావు కదా. ఎనీవే గణేష్, థ్యాంక్ యూ గణేష్, నీకు మంచి భవిష్యత్తు ఉంది, షూటర్ మాత్రం అవ్వకు. ఓకేనా? థ్యాంక్ యూ, పెళ్లి చేసుకో, బాగుంటుంది, ఎలాగో అలా ఉంటుందిలే. ఎనీవే, ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన రాక్ స్టార్